హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. బాగున్నాలా అని చెప్పాలో తెలియదు, బాగులేనా అని చెప్పాలని తెలియదు. చిన్న పొరపాటు అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్. అది ఎలా స్టార్ట్ చేయాలా, మీతో ఎలా చెప్పాలని కూడా నాకు తెలియట్లేదు. నేను చేసే తప్పు మీరు అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్. చాలా పొరపాటు అయితే చేసేసాను. మొన్న మనకి తొలి ఏకాదశి వచ్చింది కదండి, తొలి ఏకాదశి రోజున బాబాగారి పూజ అయితే నేను చేసుకున్నాను. అంటే 5 రోజులు పూజ 5 దీపాలతో చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. సర్లే, బాబా పూజ కదా, బాబాగారు నెరవేరుస్తారని అంటారు అనుకున్నది నెరవేరుస్తారు కదా అనేసి నేను సంకల్పం అయితే చేసుకున్నాను. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు మొదలుపెట్టి మనకి గురు పౌర్ణమి రోజుకి ఎండ్ అయిపోతుంది, తొలి ఏకాదశి మంచిది, అలాగే గురు పౌర్ణమికి ఎండ్ అవుతుంది అని నేనైతే 5 రోజుల పూజ కంటిన్యూగా చేసుకున్నానండి, చేస్తున్నాను సారీ. అయితే లక్ష్మీవారం ఎప్పుడైనా ఈ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి, 5 దీపాలతో 5 రోజులు పూజ అనేది. అయితే అలాగే లక్ష్మీవారం తొలి ఏకాదశి పడింది కదా, బాబాగారి పూజ చేసుకొని గురు పౌర్ణమి మళ్ళీ 3వ తారీఖు మనకి సోమవారం వస్తుంది కదా, అప్పటికి ఎండ్ అవుతుంది. చాలా మంచిగా కలిసి వచ్చింది. అలాగే నాకు పేర్స్ టైం కూడా కాదు, అలాగే బ్రహ్మచారి కూడా పాటించాలి అని ఉద్దేశంతో అయితే నేను ఈ పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా జరిగిందంటే అసలు మాటలు అయితే నాకు రావట్లేదు ఫ్రెండ్స్. ఏడుపు వచ్చేస్తుంది, ఏడుపు అయితే వచ్చేస్తుంది. నాకు ఎప్పుడూ ఇలాగ జరగలేదు, మొదటిసారి జరిగింది. అది నా తప్పేని, బాబా తప్పు కాదని నేను అనుకుంటున్నాను. నేను చేసే పొరపాటు, ఏం చేశానో చూడండి ఫ్రెండ్స్. అయితే లక్ష్మీవారం అయితే మొత్తం నేను పూజ అంతా చేసేసాను, లక్ష్మీవారం పూజ చేశాను. అంటే నేను ఎప్పుడు కూడా దేవుడి మందిరంలో పూజ చేస్తాను కదా, వీడియోస్లో మీకు చూస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు వీడియో తీసుకోవాలి అనేసి నేను దేవుడు గుడిలో చేసుకుంటాను పూజ అనేసరికి దేవుడు గదిలో ఉండే బల్బ్ అనేది పోయిందండి, అంటే వెలగలేదు. ఇంట్లో కూడా మగవాళ్ళు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మార్చడానికి చాలా హైట్గా ఉంది. సర్లే, బాబా పూజ కదా, ఈశాన్యం వల్ల పెట్టుకొని పూజ చేసుకుంటాను అని నేను మా హాల్లో ఈశాన్యం వల్ల అయితే ఒక పీఠం వేసి బాబాగారి పూజ అయితే తొలి ఏకాదశి రోజు అయితే నాకు ఎంత పాజిటివ్గా అనిపించింది అంటే అంత పాజిటివ్గా అనిపించింది. చక్కగా చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను నాకు ఎటువంటి ఆటంకం రాలేదు. లక్ష్మీవారం అంతా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు నేను మళ్ళీ మార్నింగ్ లేచాను. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి బాబాగారికి, అంటే నేను ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను ఈ పూజ. అంటే మార్నింగ్ అని చేసుకోవచ్చు, ఈవినింగ్ అని చేసుకోవచ్చు. అయితే నేను ఈవినింగ్ చేసుకున్నాను. మార్నింగ్ నా హెల్త్ బాగలేదు, తొందరగా లెగవాలి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని ఇవన్నీ చేసేసరికి బాబా పూజ ఎప్పుడు చేస్తాను, ఈవినింగ్ అయితే నాకు బాగా తృప్తిగా చేసుకోవచ్చని నేను ఈవినింగ్ అయితే బాబాగారి పూజ అనేది సంకల్పం చేసుకున్నాను. అయితే సర్లే, ఈరోజు హాల్లో పెట్టేశాను కదా, తొలి ఏకాదశి రోజు హాల్లో పెట్టేశాను. ఫ్రైడే రోజు నేను దేవుడి మందిరంలో చేసుకుంటున్నాను. అక్కడ మొత్తం అన్నీ శుద్ధి చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే పీఠం అంతా తీసి క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే బాబా ఫోటో తీశాను. ఫోటో తీసి ఎత్తడిపల్లి ఉంటుంది కదండి, ఈ విగ్రహంకి చక్కగా పాలాభిషేకం అన్నీ చేసుకున్నానండి. ఈ విగ్రహం చాలా సెంటిమెంట్ అండి నాకు. ఎలా అంటే సిరిడి నుండి వచ్చిందండి ఈ విగ్రహం నాకు. అదైనా గురు పౌర్ణమి రోజు వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ గురు పౌర్ణమికి ఇలా జరగడం చాలా నాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మాటలు అయితే అస్సలు రావట్లేదు. నేను చేసే పొరపాటు అండి ఇది, బాబాగారిది అయితే కాదు. అయితే ఇత్తడి పళ్ళెంలో పెట్టాను, పెట్టి దేవుడి మందిరంలో చేసుకుంటాను. బల్బ్ పెట్టుకున్నాను దేవుడి మందిరంలో చేసుకుంటాను. మళ్ళీ హాల్లో ఎందుకని అంటే ఇత్తడి పళ్ళెంలో పెట్టి నిల్చున్నానండి. ఒక్కసారిగా నిల్చున్నసరికి చేయి జారిపోయి కింద పడిపోయింది ఫ్రెండ్స్.
చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఆ ఫ్రైడే రోజు అంత మొత్తం ఏడ్చుకుంటే ఉన్నాను. మొదటిసారి నాకు పెళ్ళి కాకముందు నుంచి నేను బాబా భక్తురాలునండి. నాకు అసలు ఇప్పుడు డబ్బింగ్ చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. అయితే ఫ్రైడే రోజు అంతా తీసేసాను, చాలా ఏడ్చాను. మా అబ్బాయి ఉన్నాడప్పుడు. ఇది అయ్యేసరికి గౌతమ్ ఏమన్నాడంటే, పర్లేదులే మమ్మీ ఇంకొక బొమ్మ కొనుక్కుందామా ఆడో కనేసి సర్ది చెప్పాడు. చాలాసేపు కూర్చొని ఏడ్చాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రైడే రోజు రాహుకాల దీపం పెట్టడానికి టెంపుల్కి వెళ్ళాను. ప్రతి ఫ్రైడే రాహుకాల దీపం పెడుతున్నాను. సర్లే ఇలా జరిగిపోయింది, అంటే మార్నింగ్ ఇలా జరిగింది. నేను అవన్నీ శుద్ధి చేసి మళ్ళీ దేవుడు మందిరంలో పెట్టడానికి హాల్లో అవన్నీ తీసేసరికి ఇలా జరిగింది. సరే అనుకొని మళ్ళీ రాహుకాలం దీపం పెట్టడానికి ఫ్రైడే రోజు అయితే వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళిపోయాను. అంటే ఆ రోజు అంతా ఏడ్చుకునే ఉన్నాను, కానీ రాహుకాల దీపం పెట్టాలి కదని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్ దగ్గర బాబుగారు ఉంటారు కదా, అడగొచ్చు ఎందువల్ల ఇలా జరిగింది ఏంటి అనేసి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్తే రాహుకాల దీపం పెట్టేశాను, అంతా అయిపోయింది. నా మనసులో మనసు అసలు లేదు. అక్కడ పంతులు బాబు ఉన్నారు, బాబాకి బాబుగారికి అన్నీ నేను నాకు ఇలాగ మీతో ఎలా చెప్పుకున్నాను అలా చెప్పుకున్నాను. ఇలా జరిగిందంటే బాబు ఏమన్నారంటే, కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం చేస్తాం అంతా మన మంచికి అనుకోవాలి, అలా ఎందుకులేమ్మా ఆడవద్దు. బాబా గుడికి వెళ్ళి ఒకసారి నువ్వు టెంకాయ కొట్టి నమస్కారం చేసుకో, మళ్ళీ కొత్త బొమ్మ కొనుక్కొని మళ్ళీ పూజ చేసుకో తల్లి. ఎప్పుడైనా పీఠం పెట్టేటప్పుడు అది కదిలించకూడదు. నువ్వు ఎందుకు హాల్లో పెట్టేవంటున్నావు, మళ్ళీ దేవుడి గదిలోకి ఎందుకు మారేసావు, అక్కడే 5 రోజులు చేసుకోవచ్చు కదా పూజ, ఎందుకు బాబాని కదిపావు, ఒక్కసారి పీఠం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్న శక్తి అనేది కోల్పోతుంది కదా, నువ్వు అలాగెప్పుడు ఆ పొరపాటు చేయకమ్మా అని అన్నారు బాబు. సరే తెలియకే కదా చేశాను, నా ఆతృత అంటే ఇక్కడ హాల్లో అయితే బాగోదు, దేవుడి మందిరంలో అయితే బాగుంటుంది, డోర్ ఉంది చక్కగా చేసుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో నేను తొందరపడిపోయాను ఆ ఫ్రైడే రోజు. ఒక్కసారి మనం పీఠం ఏర్పాటు చేసిన తర్వాత అది కదపకూడదంట, నాకు తెలుసు బాబా పూజ కదా, అంటే సాయిబాబా పూజ కదా, బాబాగారికి భక్తి ముఖ్యము ఇలాంటివన్నీ అవసరం లేదు అనే ఒక ఉద్దేశంతో అయితే నేనైతే అలా చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దు ఫ్రెండ్స్. నాకు ఇలాగ జరిగిందని మీతో షేర్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఇలాగ మీరు చిన్న పొరపాటు ఇలాగ పగిలిపోయినా చేసినా మళ్ళీ కొత్త విగ్రహం అయితే తీసుకొని ఒక టెంకాయ కొట్టుకొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఆ రోజు అయితే అలా బాబు టెంపుల్ దగ్గర అలా చెప్పడం జరిగింది, అందుకు నాకు కొంచెం భారం తగ్గినట్టు కనిపించింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నా తప్పే, బాబా గారి తప్పు లేదు అని నాకు ఎందుకు అనిపించిందంటే, ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్, ఆ రోజు నాకు ఉండే సబ్స్క్రైబర్స్ అంటే తొలి ఏకాదశి అంటే బాబా గారి విగ్రహం ఎప్పుడు కింద జారిపోయిందో అప్పటికి నాకు సబ్స్క్రైబర్స్ అనేవి ఒక 800 వరకు ఉన్నారండి. ఒక్క క్షణము ఆ రోజంతా ఏడ్చుకొని బాబాకు మొక్కుకున్నాను, తప్పు అయిపోయింది బాబా, నా వల్లే పొరపాటు జరిగిందో, నేను ఏదైనా పూజలో పొరపాటు చేశానా అని బాబాకి వేడుకునే ఉన్నాను. నాకైతే బాబా ఒక సంకేతం అయితే పంపించారు. అప్పటికప్పుడు నా ఛానల్ అయితే ఒక 1100 మందికి వెళ్ళిపోయిందండి. ఈ దీనికంటే నిదర్శనం నాకు ఇంకొకటి కనిపించలేదు. అంటే నా మిస్టేక్ నీ మిస్టేకే తల్లి, నా మిస్టేక్ కాదు అని బాబా నాకైతే సంకేతం పంపించారు. ఆ రోజు అయితే నా హాసిల్కి చాలా చాలా అద్దులు అంటారు ఆ సంతోషాన్ని మరి నేను చెప్పుకోలేను. ఎంత ఆ రోజు అయితే ఎంత పగలంతా ఎంత ఏడ్చానో. నైట్ మళ్ళీ దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత ఆ రోజు నాకు 9:30 అవుతుందండి, నైటు ఫ్రైడే నైటు. బాబాకి వంట చేసినే బాబా తప్పు అయిపోయింది, బాబా తప్పు అయిపోయింది, బాబా ఏ పని చేసినా తప్పు అయిపోయింది, బాబా తప్పు అయిపోయింది, బాబా క్షమించు బాబా అనుకొని ఉన్నానండి. 9:30 అయ్యేసరికి నాకు చిన్న సంకేతం అయింది, సబ్స్క్రైబర్స్ ఉన్నంతగా ఒక 200 పెరిగిపోయారు. అప్పుడు నాకు అనిపించింది బాబా నా పొరపాటే తండ్రి, నువ్వు ఉన్నావు తండ్రి, నా పొరపాటే, నా అశ్రద్ధ, ఒక్కసారిగా లేచి నిలుచునేసరికి ఇలా పగిలిపోయింది బాబా అని బాబాకి వేడుకొని థ్యాంక్స్ చెప్పుకున్నాను ఫ్రెండ్స్.
अंत फ्रेंड्स मल्ल साटर्डे पूजा मल्ल इंटर चग्रह आग्रहा मल्ल पालाभिषेक इला पूजा साटर्डे चुस्कना वीडियो अंत पूजंत दीपालंत गगनम तरवा चूटा वीडियो पेटल इधी फ्राइडे रोज पूजा अंडी इलाइए चुस्की बाबा अच्छे ना क्षमता वीडियो एला एटने तपनी चेयद फ्रेंड्स विग्रह कुटा अभी वेरे संगति का इला जरगो चाल अपचार अकते नीन का नाकते बाबा आ रोज नईटे ना तप का ती नीदे तपनी संकेतम पंपार నాకు చాలా తృప్తిగా అనిపించింది ఫ్రెండ్స్ మనం పూజ ఇలాంటి విగ్రహాలు క్లీన్ చేసేటప్పుడు కొంచెం అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా కొంచెం చేసుకుంటే బాగుంటుందని ఈ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి